నమస్తే నమస్తే మనకు వచ్చిన కామెంట్స్ నుంచి ఒక కామెంట్ నేను మా హస్బెండ్ విడిపోయి ఉన్నాము మాకు ఒక పాప ఉంది పాపకి ఎయిట్ ఇయర్స్ అండి ఇప్పుడు పాప అయితే నా దగ్గరే ఉంటుంది వన్ వీక్ ఒకసారి మా హస్బెండ్ వచ్చి తీసుకెళ్ళడం అలా చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో మా పాపని ఎగ్జిబిషన్స్ అని వండర్లా అని ఇలా తిప్పుతూ ఉన్నారు అలా కంటిన్యూస్గా త్రీ మంత్స్ నుంచి జరుగుతుంది సడన్గా మా పాప ఈ మధ్య నేను ఇంకా నాన్న దగ్గరే ఉండిపోతాను మీ దగ్గరికి రాను అంటుంది అండ్ దాంతోపాటు ఉంచడానికి నాకు ప్రాబ్లం లేదు కానీ మా హస్బెండ్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఆ సమస్య వల్లే మేము అసలు విడిపోయాము నేను దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి మా పాపకి ఏ విధంగా చెప్పాలని అడగడం జరుగుతుంది దీనికి సొల్యూషన్ ఏంటి అంటారు ఒక చిన్న డౌట్ ఉషా విడివిడిగా ఉంటున్నారా ఆల్రెడీ డివోర్స్ తీసుకున్నారా విడివిడిగా ఉంటున్నారు డివోర్స్ అవ్వలేదు కాబట్టి నీ ప్రశ్న వినగానే నాకేమనిపిస్తుంది అంటే మేబీ పాప వంక పెట్టుకుని మళ్ళీ కలవాలి అనే అంటే కలవాలి అనే ప్రయత్నం కూడా ఉండుండొచ్చు ఇప్పుడు అంతే కదా పాప కోసం తల్లి ఇప్పుడు పాప వెళ్ళి నాన్నతోనే ఉంటానంటుంది అన్నావు ఇప్పుడు వెనకాలే వెళ్ళాలి కదా మరి అవునా సో ఇది కూడా ఒక ట్రాప్ లాగా అనుకోవచ్చు లేదా నిజంగానే ఉన్న రెండు మూడు రోజులు తిప్పాలి అనుకోవచ్చు కానీ జనరల్గా నాకు మొదటిదే అనిపిస్తుంది అంటే ఏంటంటే పిల్లని అడ్డం పెట్టుకుని తల్లిని మళ్ళీ లాగొచ్చు అనేది ఒక ఐడియా అయ్యుండొచ్చు అనేది నా ఫీలింగ్ ఇకపోతే ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తాను అన్నప్పుడు కొంచెం బాధ కలిగిన కొంచెం అయినా ఇప్పుడు ఆయన కూడా పాపని తన వైపు అట్రాక్ట్ అయ్యేలాగానే చేస్తున్నారు పనులన్నీ అంటే ఈ వండర్లాలు తిప్పటం ఎగ్జిబిషన్స్ తిప్పటం బయటికి తిప్పటం ఇవన్నీ జనరల్గా చిన్నపిల్లలు అదే అదే అట్రాక్ట్ అవుతారు అమ్మేమో స్ట్రిక్ట్ గా హోంవర్క్ చెయ్యి స్కూల్కి వెళ్ళు టైంకి లే ఇవి చెప్తుంది నాన్నేమో తీసుకెళ్ళిన రెండు మూడు రోజులు ఎగ్జిబిషన్స్ తిప్పి సినిమాలు చూపించి వండర్లాలు ఓషన్ పార్కులు తిప్పితే పిల్లలు సహజంగా అటువైపు చూపితే చూపుతారు సో ఇప్పుడు పాప అక్కడే ఉంటాను అంటున్నప్పుడు ఉంచి చూడండి రోజు చేయలేరు కదా ఆయన కూడా ఇవన్నీ ప్లస్ తల్లికి ఎంత బాధ్యత ఉందో తండ్రికి అంతే బాధ్యత ఉంది అయితే ఒకటి ఆయన ఎక్కడ ఉంటున్నాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడా లేకపోతే ఒక్కళ్ళే ఉంటున్నారా ఎక్కడన్నా అనేది కూడా కొంచెం కీ ఫ్యాక్టర్ అవుతుంది ఎందుకంటే తల్లిదండ్రులతో ఉంటే ఏంటంటే పాపకి సేఫ్టీ ఎందుకంటే ఈయన ఆల్కహాల్ కాబట్టి అదే ఆయన ఒక్కడే ఉంటున్నప్పుడు ఈ తల్లికి భయం వేయటంలో అసహజం ఏమి అదే ఆయనకి వండి పెట్టి ఆయన చూసుకునే తల్లి దగ్గర అంటే అక్క దగ్గర ఏదో ఒక రిలేటివ్స్ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా పాపను ఆయనతో పంపిస్తే బెటర్ నువ్వు చెప్పకుండా అంటారా పాపకు కూడా నువ్వు చెప్పకుండా ఎందుకంటే పాపకు కూడా కొంచెం అర్థమవుతుంది సో ఆయన తీసుకెళ్తాను అని అన్న పాప వెళ్తాను అన్న ఒక రకంగా ఇప్పుడే కరెక్షన్స్ అవటం బెటరు సో పంపిస్తే ఆయన బండారం కూడా బయటపడుతుంది అంటే నిజంగా ఎట్లా చూసుకుంటున్నారు ఏంటి ఇప్పుడు తీసుకెళ్ళగానే అయిపోదు కదమ్మా ఇప్పుడు ఎనిమిదేళ్ళలో పదేళ్ళలో ఉండి ఉంటాయి సుమారుగా అంటే ఏంటి స్కూల్కి పంపాలి హోంవర్క్లు చేయించాలి చూసుకోవాలి ఎగ్జామ్స్కి అదే ఏదో ఒకటి చెయ్యాలి స్కూల్లో దింపాలి తీసుకురావాలి ఏదో ఏర్పాట్లు పిల్లల్ని పెంచడం అంత తేలికేం కాదు కదా ఏదో పక్కింటి పిల్లల్ని తెచ్చుకుని రెండు రోజులు ఆడిచ్చి పంపించడం లాగా కాదు కదా సో అందుకని పాప వెళ్తాను అంటే ఒక రకంగా ఇది ప్రాక్టికల్గా మంచి అవకాశం కింద భావించాలి ఆవిడ పంపిస్తేనే పాపకు కూడా ఇవాళ రేపు పిల్లలు చాలా స్మార్ట్గా ఉంటున్నారు ఉషా పాపకు కూడా అర్థం అవుతుంది అర్థం కాని వయసేం కాదు ఎట్లా ఉంది పరిస్థితి అమ్మ అయితే ఏం చేసేది నాన్న అయితే ఏంటి అసలు వీళ్ళిద్దరూ ఎందుకు కలిసి ఉంటలేదు ఒకవేళ పోనీ నిజంగానే ఏదన్నా డిస్టర్బెన్స్ ఉందా లేదా బాగా చూసుకుంటున్నారా ఇవన్నీ కూడా ఏంటంటే పాపకి ఎంతో కొంత చిన్న మనసుకు అనుభవంలోకి వస్తాయి మీకు కూడా ఫ్యూచర్లో ఒకవేళ కలిసి ఉండాల్సి వస్తే ఏమన్నా మార్చుకోవటానికి అవకాశం ఉందా ఏమన్నా పాప కోసం ఆయన గనక ఆల్కహాల్ని అంటే తగ్గించుకున్నా లేకపోతే వ్యసనాన్ని వదులుకున్నా మళ్ళీ కలిసే అవకాశం ఉందా ఇలాంటి ఆలోచనలకు అసలు అవకాశం ఉందా లేదా కూడా ఈ స్టెప్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంది సో అందుకని పాప వెళ్తాను అన్నప్పుడు పంపించడం బెటరు అసలు పాప వెళ్తానంటుంది కానీ ఆయన పర్మనెంట్గా తీసుకెళ్తాక రెడీగా ఉన్నాడా లేదా ఇప్పుడు పాపకు అది అట్రాక్టివ్గా అనిపించి వెళ్తానంటుంది ఫుల్ టైం పాపను చూసుకోటాక అసలు ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఏంటంటే నిజంగా ఆయన కూడా పాప మీద అంత ప్రేమ ఉండి తీసుకెళ్తాను అన్నప్పుడు పంపించి చూడటం ఒక స్టెప్పు ఎస్ అప్పుడు ఈవిడ నాలుగైదు రోజులకి పాపకి ఎలాగూ తల్లి మీద బెంగ వస్తుంది అవునా సో అమ్మ నువ్వు కావాలన్నప్పుడు వెళ్ళి తనకు ఆ ప్రెజెన్స్ ఇచ్చి ఈవిడ కూడా చక్కగా ఒక మాల్కో ఒక వండర్లాకో తీసుకెళ్ళి కుదిరితే ఏ సండేనో అట్లా తీసుకొస్తూ ఉంటే పాపకు కూడా ఏంటంటే రెండు పక్కలా ఉన్న డిఫరెన్సెస్ ఏంటి ఎవరి దగ్గర ఎక్కువ సేఫ్గా ఫీల్ అయింది ఇప్పుడు ప్లెజర్ వేరు సేఫ్గా ఫీల్ అవటం వేరు అంటే బాగుంటాం ఎవరి దగ్గర ఉంటే నిజంగా బాగుంది అనేది ఆ చిన్న పాపకు కూడా అర్థం అయితే గనక ఫ్యూచర్లో కూడా ఇబ్బందులు ఉండవు ఇప్పుడు ఇవిడు పంపలేదనుకోండి ఆ చిన్న పాప మొండిగా అంటే నేను వెళ్తాను వెళ్తాను అని మారన్ చేయొచ్చు సో కాబట్టి ఉన్న పరిస్థితుల్ని అంటే మనకి క్వశ్చన్లో పూర్తిగా అంత ఇన్ఫర్మేషన్ రాదు కాబట్టి ఒకవేళ కనుక ఏమాత్రం పంపించే అవకాశం ఉన్నా అతని వెనకాల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది పాపకి అని అనిపించిన పంపించి చూడటం ఒక ఆలోచన మీరు అన్నట్టుగా ఇంకో విషయం కూడా ఏంటంటే ఒకవేళ ఇప్పుడు పంపించకుండా తల్లి సరే అక్కడ సేఫ్గా ఉండదేమో ఇంకోటి ఏంటంటే కూతురు కదా ఎంత కాదనుకున్న తల్లికి ఆ భయమో ఆ ఫీ అవన్నీ వస్తూ ఉంటుంటాయి కానీ నో చెప్పడం వల్ల ఏంటంటే తెలియకుండానే కొంత డిస్టర్బెన్స్ అని దాంతోపాటు పంపలేదు మా అమ్మ పంపమంటే అన్న అది కూడా ఎక్కడో ఆ భావన కలుగుతూ ఉంటుంటుంది మీరు అన్నట్టుగా ఒకసారి పంపిస్తాయి క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఛాన్స్ ఇచ్చిన ఉంటుంది ఎక్స్పీరియన్స్ కూడా చేయగలుగుతారు దాన్ని ఆయన కూడా చేయగలుగుతాడు ఎట్లా పెంచగలుగుతుందా రోజు ఇన్ని టేక్ కేర్ చేస్తుందా ఒక్కటే నా అంటే ఇప్పుడు తను లేకపోవటం అనేది ఆయన డ్రాబ్యాక్ కూడా అయ్యి ఉండొచ్చు ఆయన తాగుడు అలవాటు వల్లే విడిపోయామని చెప్తున్నారు సో ఈ అలవాటు వల్ల ఈ రోజు ఈ పాపను మిస్ అవటం అది తగ్గించుకుంటే మేము హ్యాపీ ఫ్యామిలీగా ఉంటాం కదా ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు జనరల్గా పాప క్వశ్చన్ చేస్తుంది తల్లి కావాలని అవునా సో నిజంగా గనక జెన్యున్గా ఆయన ఆలోచించగలిగితే ఆయన ఈ అలవాటు వల్ల పాపకి తల్లి తండ్రి ఇద్దరూ ఒకేసారి లభ్యమయ్యే అవకాశాన్ని చెడగొడుతున్నారు ఆయన అంతే కదా ఇప్పుడు ఆయన తిన్నగా ఉంటే ఇవిడు కలిసి ఉండేది కదా అవునా అప్పుడు పాపకి షఫ్లింగ్ ఉండదు కదా ఎస్ సో ఇవన్నీ ఏంటంటే పాప వెళ్ళి అక్కడికి ఉంటే క్వశ్చన్స్ అరైజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సేఫ్టీయే ఉంది పాపను పంపించవచ్చు అనే అవకాశం ఉంటే కనుక పంపించి చూడటంలో తప్పులేదేమో ఆలోచిస్తే బెటరు ఏదేమనుకున్నా పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు పేరెంట్స్లో విడిపోవడం కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఒక పిల్లలకి ఇది ఒక టార్చర్ అయిపోతూ ఉంటుంది ఈ టార్చరే పెద్దవాళ్ళు కూడా ఏం హ్యాపీగా ఉంటారమ్మా నువ్వు అక్కడ నేను ఇక్కడ అన్నట్టు ఇప్పుడు లైఫ్ ఉన్నదొకటి చిన్న చిన్న అంటే మార్పులు చేసుకుంటే మా లైఫ్ బాగుంటుంది అని తెలిసినప్పుడు అవి చేసుకోవటానికి ఇబ్బంది ఏంటి అనేది క్వశ్చన్ ఎవరికాళ్ళు చేసుకోవాలి ఒకరు చెప్తేనో చేస్తేనో రాదు అది అంతే ఇప్పుడు నాలో ఈ పాయింట్స్ అవతల వ్యక్తికి నచ్చలేదు అని అన్నప్పుడు మనం ప్రతిసారి ఆ పాయింట్లో వ్యాలిడిటీ ఉందా లేదా చూసుకోవాలి ఇప్పుడు నాకున్న ఒక మంచి లక్షణాన్ని అవతల వ్యక్తి విమర్శిస్తే తప్పు కానీ ఇప్పుడు నాకు నేను ఆల్కహాలిక్ని అది అవతల వ్యక్తి భరించలేకపోతుంది అలా ఆవిడ అది మార్చుకుంటే నేను నా భార్య పాపతో సుఖంగా ఉండొచ్చు అన్నప్పుడు ఆ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు అనేది ప్లస్ ఆల్కహాల్ ఒక్కటే ఫ్యాక్టరా అని కూడా మనకి డౌట్ వస్తుంది ఏదేమైనా పిల్లలున్న టైంకి మాత్రం ఇటువంటివి చేయడం అనేది పిల్లలకి మేజర్ ఇంపాక్ట్ ఫ్యూచర్ కూడా వాళ్ళకి పెళ్లి మీద మానవ సంబంధాల మీద పొరపాటున కూడా వాళ్ళకి మంచి ఒపీనియన్ ఉంటుందని మాత్రం అనుకోకూడదు అవి ఉండదు అండ్ వాళ్ళ లైఫ్లో ఒకవేళ ఆ స్టెప్స్ వేసిన ఇది వెనకాల ట్రామా లాగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది అందుకని నేను ఎప్పుడూ చెప్తాను భార్యాభర్తలు విడిపోవచ్చామో కానీ తల్లిదండ్రులు విడిపోయేటప్పుడు ఆలోచించండి అని ఎందుకంటే వాళ్ళు ఇంకొక పాత్ర డబల్ రోల్ ప్లే చేస్తున్నారు ఇక్కడ అంటే భార్యాభర్తలే కాదు తల్లి తండ్రి రోల్ కూడా అప్పుడు విడిగా భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఉండే ఈక్వేషన్ వేరుగా ఉంటుంది తల్లిదండ్రులు అయిన తర్వాత భార్యాభర్తలు ఈక్వేషన్లో కూడా తేడా రావాలి నువ్వా నేనా సై అంటే సై అంటే అప్పుడు నడవదు సో ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి ఏమి కొన్ని మార్చుకుంటే మా లైఫ్ తల్లిదండ్రులుగా మేము మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతాం పిల్లలకి అనే ధోరణిలోనే థింక్ చేస్తూ భార్యాభర్తలుగా డెసిషన్ తీసుకోవాలి తప్పితే పిల్లలు లేకపోయిన వాళ్ళకు ఉన్నంత వెసులుబాటు అయితే తల్లిదండ్రులకి ఉండకూడదు ఉండదు కూడా ఎందుకంటే ఇంకొక జీవిని భూమి మీద తీసుకొచ్చినప్పుడు వాళ్ళని సరిగ్గా పెంచే రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి వాళ్ళు అడగలేదు మిమ్మల్ని కనమని వాళ్ళు వచ్చారు కాబట్టి మీకు ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా మీ రోల్ మీద ఆ ఇంపాక్ట్ పడకుండా చూసుకోగలిగితే అది పిల్లలకు బెటర్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో ఎవరైనా సరే ఇటువంటి ఎపిసోడ్స్ చూసిన తర్వాత మీ ఇంట్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి మాకు పిల్లలు ఉన్నారు మేము డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నాం లేదా విడివిడిగా ఉండాలి అనుకుంటున్నాం ఎవరికి చెప్పుకోలేము ఒకే ఇంట్లో ఉన్న వేరువేరుగా ఉంటున్నాం అని ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటుంటారో దయచేసి పిల్లల విషయంలో స్టెప్ తీసుకునే ముందు ఒకసారి అపాయింట్మెంట్ కనుక తీసుకుంటే కొన్ని సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అండ్ దాంతోపాటు మీ ఆలోచనలు కూడా ఏ విధంగా ఉన్నాయని మీకు తెలుస్తూ ఉంటుంది ఒకవేళ పాజిబిలిటీ ఉండి మీరు అపాయింట్మెంట్ కనుక తీసుకోవాలి అనుకుంటే కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు థ్యాంక్ యూ